ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి. నమస్తే, నా పేరు మధు. ఈరోజు బులెటిన్లో వార్తలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహేంద్ర అండ్ మహేంద్ర అధికారులు అన్నారు. అనంతరం మహేంద్ర అండ్ మహేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర అండ్ మహేంద్ర అధికారులు, అడ్మిన్ డీజీఎం ప్రదీప్ గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు. గుడ్ మార్నింగ్. బహుత్ ఖుషి సభీ ఇకట్టా హే. అప్నా ఫిఫ్త్ జూన్ వర్ల్డ్స్ ఎన్వైరన్మెంట్ డే వీఆర్ సెలబ్రేటింగ్. ये जो है यूनाइटेड नेशंस ने 1972 में ये डिसीजन लिया था कि बिकॉज ऑफ द डिग्रेडेशन ऑफ दिस अर्थ, पॉल्यूशन एंड एवरीथिंग, कि ये एनवायरनमेंट डे दैट वी हैव टू सेलिब्रेट एवरी ईयर ऑन 5th जून. फर्स्ट जो है एनवायरनमेंट डे सेलिब्रेटेड इन 1974 में किया था. दिस ईयर इज द 46th ईयर वेयर दैट वी आर गोइंग टू सेलिब्रेट दिस एनवायरनमेंट डे. इसमें रोटेशनल बेसिस पे होस्ट कंट्री होता है. That this year host country is that Colombia along with Germany. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా జడ్జ్ సాయి రమాదేవి సంగారెడ్డిలో తన నివాసం వద్ద మొక్కలు నాటారు. అనంతరం ఇరువాక పున్నం పండుగ సందర్భంగా గోమాతలకు రంగులతో అలంకరించి పశుగ్రాసాన్ని తినిపించారు. కాపాడుతుంది అనేది మరి మనకి తెలిసిన విషయమే. కాకపోతే మనము ఇప్పుడు ఈరోజు ఆ నినాదాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. దానికి అంటే ఆ పాటించకపోవడం వల్ల చెట్లు నాటకపోవడము, చెట్లు జాగ్రత్తగా చూసుకోకపోవడం వలన జరిగేటటువంటి నష్టాలు ఏంటో కూడా మనం చూస్తూనే ఉన్నాము. తొలకరి చినుకులు పడడంతో రైతన్నలు జరుపుకున్న ఏరువాక పౌర్ణమి పండుగను మంత్రి జగదీశ్వర రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరులో హలం పట్టి దుక్కు దున్ని ప్రారంభించారు. వందలాది మంది రైతులతో నాగిలి పట్టి పొలం దున్ని మట్టితో మమకమే ప్రకృతిలో కలిసి వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడ లేదని మంత్రి జగదీశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ దీపిక, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. పంటలు పండించడానికి మనకు కావాల్సింది ఒకవైపు నీళ్లు, ఇంకోవైపు సూర్యరశ్మి, మరొక వైపు వెన్నెల, ఇంకోవైపు చలి. ఇవన్నీ కూడా సమపాలనలో అనుకూలిస్తేనే వ్యవసాయం బాగా సాగుద్ది. దానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా ప్రారంభం చేయాలంటే దానికి ఒక ముహూర్తం ఉంటుంది కాబట్టి మరి పూర్వకాలంలోనే అన్ని ఆలోచన చేసి సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి యొక్క కక్షలను బట్టి ఈ రోజును వానకాలం సాగు ప్రారంభించే రోజుగా నిర్ణయించి చేస్తూ ఉన్నారు.
మరి ఆ కార్యక్రమాన్ని ఒక పండగలాగా ప్రతి సంవత్సరం కూడా రైతులు చేస్తారు కానీ ఎరువుల్ని ఇప్పటికే మొత్తం గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకొచ్చి గ్రామాలలో అందుబాటులో పెట్టినాం చాలా మంది రైతాంగం ఇప్పటికే కొనుక్కొని వెళ్ళినరు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు గత 15 20 రోజుల క్రితమే రైతులు ఎవరు అడిగినా వెంటనే ఎరువులు ఇచ్చేయండి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని చెప్పి అదేవిధంగా సహకార సంఘాల్లో కూడా ఎరువులు స్టాక్ చేయడం జరిగింది కాబట్టి ఎరువులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు విత్తనాలకు సంబంధించి కూడా మేము ఏదైతే పంట ప్రణాళిక ఇచ్చినామో ఈసారి వానకాలం పంట ప్రణాళిక దానికి అనుకూలంగా సరిపోయే విత్తనాలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది కందులు పెసర్లు మినుములు ఇతర పంటల్ని కూడా పండించడానికి రైతులకు ప్రోత్సాహంగా ఉండడానికి ఆ విత్తనాలు కూడా తీసుకొచ్చి అందుబాటులో పెట్టడం జరిగింది బీఫై న్యూస్ వరుస కథనాలకు స్పందించిన రెవెన్యూ అధికారులు అనంతపురం జిల్లా తనకల్లు మల్ల బొంతలపల్లి సర్వే నెంబర్ 188లో ఉన్న భూమి తమదేనని రైతులు ప్రతాప్ కుమార్ ప్రసాద్ కుమార్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు అయితే పాస్ పుస్తకాల కోసం పడిగాపులు అనే వార్తా కథనం వీఫై న్యూస్లో ప్రసారం కావడంతో ఈ భూమి హక్కుదారులు ప్రతాప్ కుమార్ ప్రసాద్ కుమార్ అని వారు స్పష్టం చేశారు అయితే దానికి సంబంధించిన మా అనుభవం లేనటువంటి వాళ్ళు ఇంకా మీకు తప్పు లేదు చెప్పారు నా పేరు ప్రతాప్ కుమార్ మాది చిత్తూరు జిల్లా మొట్టంచెలు పాపమండి మాకు తనకల్లి మండలం గడపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 188 చెందిన సర్వే నెంబర్ మా ముత్తాత అయినటువంటి రామప్ప కుమారు మా ముత్తాత అయినటువంటి వెంకటప్ప పేరు పైన 14.51% ఇవ్వడం జరిగింది వెంకటప్ప మా తాత అయినటువంటి వెంకటరామన్నారు ఇద్దరు అన్నదమ్ములు వీరిద్దరూ కలిసి ఈ 14.51% వ్యవసాయం చేస్తున్నారు వెంకటప్ప అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బండి కట్టి దుక్కి దున్ని తొలినారు పోశారు రైతులతో కలిసి ఎడ్లబండి కట్టుకుని పొలం చేరుకున్న అనంతరం నారుమల్లో గొర్రుతోలి వరి విత్తనాలు చల్లారు ఏరువాక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజని రైతులందరూ ధాన్యపు రాశులతో పశుసంపదలతో తొలుతూగాలని తెలిపారు వ్యవసాయంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉండాలని ధ్యేయంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమం ఆత్మా చైర్మన్ హరికృష్ణారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సార్ ఒకసారి సార్ చాలా విశిష్టమైన రోజు రైతాంగానికి పశు సంపద ధాన్యం రాసులతో తొలదోగాలని చెప్పి ఒక భక్తి భావంతో కోవులను పూజించటం అలంకరించటం ఈ భూదేవి అనుగ్రహం కూడా కావాలని మరి ఆహార ధాన్యాల కొరత లేకుండా ప్రజలందరూ కూడా బతకాలని భక్తి భావంతో చేసే ఒక గొప్ప ఏరువాక పౌర్ణమి ఈరోజు అట్లాంటి సందర్భంగా ఈరోజు సత్తుపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన ఇండిపెండెంట్ పాస్టర్లకు బియ్యం నిత్య సరుకులు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మందులు లేదు కాబట్టి మీరందరూ దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి
జాగ్రత్తలు తీసుకుంటేనే మనం బాగుపడుతుందని ముఖ్యమంత్రి చెప్పడం వల్ల ఈరోజు దేశమే మొలుకో అందరి మెలుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచన ప్రకారం చేసుకున్న నిర్ణయమే ఈ రోజు మన రాష్ట్రం కాపాడబడదని అక్కడ మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రపంచాన్ని పొదలు కొనిపేసుకున్నటువంటి కరోనా మహమ్మారి, 200 దేశాలను సైతం వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి, ఈరోజు పనిచేసేటటువంటి వాళ్ళకి వెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళకి ఈరోజు 5000 నోట్లకు వెళ్ళినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు గాని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి పని దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు బయటికి వెళ్తే పని దొరకనటువంటి వాళ్ళకి మరి 12 కేజీలు బియ్యంతో పాటు 1500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వేసినటువంటి విషయం మనకు తెలుసు. వలస కార్మికులకు కూడా మరి 12 కేజీల బియ్యంతో పాటు 500 రూపాయలు నగదు రూపంలో వాళ్ళకి చెల్లించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మరి ఈరోజు గొప్ప నిర్ణయాలు తీసుకుని మరి దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి అడుగుదారంలో నడుస్తున్నటువంటి మా అన్న రాజేశ్వరులకి మరి అదే రకంగా ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు మరి ఏరువాక పౌర్ణిమ వ్యవసాయదారులందరికీ ఒక పండుగ దినం. మరి ఈరోజు ఏరక పౌర్ణమి సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా రైతు బాంధవుడిగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుని జనగామ జిల్లా లింగాలగనపురంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, వైస్ ఎంపీపీ కిరణ్, సర్పంచులు, ఎంపీడీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికి నా యొక్క హృదయపూర్వక కోవిడ్ మహమ్మారి నుండి తప్పించుకొని ఆ కోరల్లో చుట్టకుండా బయటపడడానికి సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకంగా బయటపడడానికి శుభాకాంక్షలు, కష్టపడి పనిచేసినందుకు అభినందనలు. ఎందుకంటే అందరం కలిస్తేనే కరోనా లింగాలు రాకుండా కట్టడి చేయగలను. దానికి మీ అందరినీ వివేకపూర్వకంగా ప్రజాప్రతినిధులను నేను అభినందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా తెలుసు, ఆర్థిక మాంద్యంతో ప్రపంచము లేదా భారతదేశము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము అది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నది మనందరూ తెలుసు. ఆర్థిక మాంద్యం చేత దాని దృష్టిలో పెట్టుకునే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం ప్రజా సంక్షేమం కోసం ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఎక్కడ కూడా ఓటర్ తెచ్చుకుంటాం. రైతుల పక్షపాతిగా రైతులను ఆదుకోవడం, 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు చేయడం, 1500 పెన్షన్ ఉన్నది 3016 రూపాయలు చేయడం, ఎకరానికి 4000 ఇచ్చే రైతు బంధు పథకానికి ఎకరాకు 5000 చేసే కార్యక్రమం, అదేవిధంగా మరి ఏ ఒక్క స్కీమ్ కూడా తగ్గించకుండా రైతు బంధువులకు సంబంధించిన విషయంలో మళ్ళీ రిపీట్ చేసుకుని ఇప్పుడు రైతు రుణాలను మాఫ్ చేయడంలో 25,000 లోపున్న రుణాలన్నీ కూడా 1,210 కోట్ల రూపాయలు ఇచ్చి వ్యవసాయ రుణాలను మొదటి విడత మనము మాఫ్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గర్భిణీ బాలింతలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే సీఎం జగన్ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి అన్నారు. రామవరం ఐసీడీఎస్ సెక్టర్ సూపర్వైజర్ పెర్సీ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యాన్ని, పౌష్టికాహార కిట్లను కృష్ణారెడ్డి వారికి పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ గోవిందరెడ్డి, సచివాలయం చైల్డ్ వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ ముద్రాదేవి పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలకి బాలింతలకి పౌష్టికాహార కిట్లు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి కూడా పౌష్టికాహారం అందినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పి ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు నుండి అంగన్వాడీ సెంటర్స్ నందు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి నాణ్యమైన బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున రామవర గ్రామంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యంలో భాగంగా ముందుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఈ నాణ్యమైన బియ్యాన్ని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ జెన్కో విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్లో ప్లాంట్ అధికారులతో మాట్లాడి అభినందించారు. మిగతా 3 యూనిట్లు కూడా త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశం మొత్తం కరోనా నేపథ్యంలో వెలువెలాడుతున్న నేపథ్యంలో కార్మికులు మాత్రం తమ విధులు నిర్వహిస్తున్నారని సీఈ బాలరాజు అన్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీట్లో ఉన్నాం. ఆంజేమా, ఈ నెల 2వ తారీఖు 6 గంటల నుంచి 5వ తారీఖు 6 గంటల వరకు 72 గంటలు నిరంతరంగా బీటీపీఎస్ మొదటి యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ 72 గంటలు యావరేజ్గా 271.6 మెగావాట్స్ తోటి జనరేషన్ రికార్డ్ చేసుకుందాం. ఈ భాగంలోనే సిఓడి డిక్లేర్ చేసుకుంటూ ఆ సిఓడి డిక్లరేషన్ భాగంలో విట్నెస్గా ఎన్పిడిఎస్ఎల్ డైరెక్టర్ గారు గణపతి గారు, సిఈ గారు మధుసూదన్ గారు, మరియు ఎస్పిడిసిఎల్ సిఈ గారు ఆనంద్ గారు, పి ఆనంద్ గారు, మరియు మా టిఎస్ జెన్కో సిఈ కోల్ అండ్ కమర్షియల్ శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు, మరియు గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉండుకుంటూ ఈ చిన్న చిన్న పనుల్లో సిఎన్ ముఖ్యంగా సిఎన్ఐ పనుల్లో సూచనలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి సిఈ టిపిసి పి శ్రీనివాస్ గారు, మరియు మా బీటీపీఎస్ ఇంజనీర్స్లు, సూపర్ ఇంజనీర్స్, డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఏఈస్, మరి ముఖ్యంగా బీహెచ్ఎల్ ఇంజనీర్స్, మరియు కాంట్రాక్టర్స్, వీరందరూ ఒకే ఎత్తు అయితే కరోనా ఈ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు గ్రీన్ జోన్గా తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి కరోనా లేవు అనేసి ఒక ధైర్యాన్ని మా వర్కర్స్కి ఇవ్వడంతో ఆ వర్కర్స్ అందరూ కూడా మైగ్రేటెడ్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత స్థలానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి పనిచేసి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజయేశ్వరం ప్రధాన కాలువ నుండి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు 500 క్యూసెక్ల నీటి ఎస్సీ సూర్యప్రకాశ్రావు, ఈ దక్షిణామూర్తి మోహన్ ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దపట్నం లంకలో రోడ్డుపై విద్యుత్ తీగలు పడి ఉన్నాయి. ఈ వైర్ల నుండి కరెంట్స్ పాస్ అవుతూ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవి ఇప్పటికి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండే విఫన్ న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజంతా పత్రికలే. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి.